Hi friends, I am Santhosh Kumar. A power m by a power n is equal to a power m minus n. This formula manandaki chaga chaga parichayam undani cheppukochandi. This formula ye vidhanga vachindanadi manam ee video gaithe chuddam friends. Two methods gaithe prove cheddamandi. First method vachesarki basic knowledge use cheskuni, second method vachesarki logarithms use chesi cheddamandi. Friends, manam intaku mundu a power m into a power n is equal to a power m plus n formula prove chesamandi. ఇది కూడా టూ మెథడ్స్గా ప్రూవ్ చేసామండి. అప్పుడు ఫస్ట్ మెథడ్లో నేను చెప్పానండి దేని వాల్యూ కనిపెట్టుదాము అని చెప్పాను, ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ వాల్యూ ఎంత అవుతుందనేది మనం చూసామండి. సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, ఏదైనా మీరు ఫార్ములా ఒకవేళ ప్రూవ్ చేయాలి అని అనుకున్నారనుకోండి, ఫార్ములా అంటే ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫార్ములాలో ఏదో ఒక సైడ్, అంటే ఎల్హెచ్ సైడ్ అన్నా ఆర్హెచ్ సైడ్ అన్నా ఏదో ఒక సైడ్ తీసుకుని మీకు దాన్ని టోటల్గా సింప్లిఫై చేసి ఇంకొక సైడ్స్కి ఈక్వల్ అయ్యింది అన్నది మీరు ప్రూవ్ చేస్తే అది మీకు ఫార్ములా ప్రూవ్ అయినట్టు అండి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందన్నది నేను ఫస్ట్ చూస్తానండి. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఫ్రెండ్స్, అందుకని నేను పక్కన రాశానండి. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియాలి. అంటే ఇది ఆల్ఫాబెట్స్గా ఉన్నది కదా, మనం చెప్పగలం దాని వాల్యూ ఎంత అవుతుంది అన్నది. ఇప్పుడు ఇదే ఫామ్గా ఉన్న సమ్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దాన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫామ్గా ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. న్యూమరికల్ ఎగ్జాంపుల్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లస్ వన్ నెంబర్స్, సమ్ నెంబర్స్. బేసిస్ రెండు ఈక్వల్, న్యూమరేటర్ కానీ డినోమినేటర్ కానీ. సో నేను కూడా అలాగే తీసుకున్నాను. పవర్స్ అనేవి ఎంఓ ఎన్నో, అది ఈక్వల్ అవ్వచ్చు ఈక్వల్ కాకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను 4 2 తీసుకున్నానండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 3 పవర్ 4 అంటే ఏమని చెప్పానండి, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంతే. పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్ని టైమ్స్ ఇంటూ చేసుకుంటావు, బై 3 పవర్ 2 అంటే 3 ఇంటూ 3. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామండి, మల్టిప్లికేషన్లో ఉన్నది న్యూమరేటర్ డినోమినేటర్ క్యాన్సిల్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అండి, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్. సో ఇంకా ఏం మిగిలిన ప్లస్, 3 ఇంటూ 3 అంటే నేను దీన్ని 3 స్క్వేర్ అని రాస్తానండి. 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ కదా ఫ్రెండ్స్. అగైన్ నేను 3 స్క్వేర్ని ఏ విధంగా రాస్తానంటే 3 పవర్ 4 మైనస్ 2 అని రాస్తానండి. అంటే 4 మైనస్ 2 అంటే ఎంత ఫ్రెండ్స్, 2. సో మరి దీన్ని ఇందుకు ఈ విధంగా ఎందుకు రాసామంటే చూడండి ఫ్రెండ్స్, మనం దేన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ వచ్చిందండి చెప్పగండి, 3 పవర్ 4 బై 3 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసినట్టయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 3 పవర్ 4 మైనస్ 2. అంతే, సేమ్ టు సేమ్ అండి. మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం కదా, సేమ్ టు సేమ్ ప్రాసెస్ బేసిక్ వచ్చేసరికి. ఓకేనండి, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి, 5 పవర్ 5 బై 5 పవర్ 1. ఓకేనండి, ఇది కూడా చూద్దాం. సేమ్ టు సేమ్, 5 పవర్ 5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా ఫ్రెండ్స్, బై 5 పవర్ 1 అంటే 5ను ఒకసారి మాత్రమే ఇంటూ చేయమని అర్థం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఏమవుతుందండి, ఒక 5 క్యాన్సిల్, ఇంకా ఎన్ని 5 మిగిలినాయండి, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇది మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, 5 పవర్ 4. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 5 పవర్ 4 నేను ఏ విధంగా రాస్తాను అంటే మీరే చెప్పేయచ్చు. ఏ విధంగా రాస్తానండి, 5 పవర్ 5 మైనస్ 1 అని రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం దేన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ వచ్చిందండి, 5 పవర్ 5 బై 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్, ఏమొచ్చిందండి, 5 మైనస్ 1. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, పవర్స్ గమనించండి, బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 ఇక్కడ 3. పవర్స్ గమనించండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతున్నాయండి, పవర్స్ అనేవి మైనస్ జరుగుతుంది. అంటే పవర్స్ న్యూమరేటర్లో ఉన్న పవర్కి డినోమినేటర్లో ఉన్న పవర్కి మధ్య మైనస్ వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్. సో ఇదండి మీరు గమనించాల్సిన పాయింట్, ఇది బేస్ న్యూమరేటర్గా ఎంత ఉంది డినోమినేటర్గా ఎంత ఉంది ఎంత ఉందో చూసుకుంటారు, రెండు అలాగే ఈక్వల్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ ఈక్వల్ ఎంతకి ఈక్వల్ అయితే అంత బేస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే బేస్ ఇంకో 5, పవర్స్ అనేవి ఏమవుతున్నాయండి ఇంకో మైనస్ అవి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేనండి. జస్ట్ ఈ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూ ఎంతనా చెప్తే ఫార్ములా అనేది ప్రూవ్ చేసినట్టేనండి, ఎందుకంటే ఇది బేసిక్ మెథడ్ అని మీకు ఫస్ట్లోనే చెప్పాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఇంకో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఇప్పుడు దీన్ని బట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది, బేసు ఎంత వచ్చింది, ఇంకో దేనికి ఎక్కువగా అయిందండి ఏ, సో ఏ వస్తుంది, పవర్స్ అనేవి ఏం జరుగుతుంది, ఎం మైనస్ ఎన్ అంతే కదా, న్యూమరేటర్గా ఉన్న పవరు మైనస్ డినోమినేటర్గా ఉన్న పవరు. ఓకేనా ఫ్రెండ్స్, అదే డినోమినేటర్గా ఉన్న నెంబర్ యొక్క పవర్. ఓకేనా ఫ్రెండ్స్, సో దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చండి,
a power m by a power n is equal to a power m minus n అని చెప్పుకోవచ్చు అంటే ఏంటి ఈ ఫామ్ లో ఉంటే ను దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు లేదా ఈ ఫామ్ లో ఉంటే ను దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు అక్కడ ఉన్న విధానం బట్టి అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు ఆ ప్రాబ్లం లో ఉన్న విధానం బట్టి ను ఈ ఫార్ములాని యూస్ చేసుకోవాలండి అంతే గాని a power m by a power n ఉంటేనే a power m minus n రాయాలి ఇంకా ఎలాగున్నా కానీ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోకూడదు అని అనుకుంటారండి అలా కాదండి అక్కడ మనకి ఇచ్చిన విధానం బట్టి అక్కడ మనం చేయాల్సిన సమను బట్టి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫార్ములాని టోటల్గా యూజ్ చేసుకోవాలి ఇదండి మనకి బేసిక్ మెథడ్ వచ్చేసరికి బేసిక్ మెథడ్ మీరు కూడా ప్రూవ్ చేసేయచ్చు చాలా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూద్దామండి లాగరిథమ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక సెకండ్ మెథడ్స్ చూసుకుంటే సేమ్ టు సేమ్ అండి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఫార్ములాలో కూడా సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ని ఎక్స్ అని అనుకున్నామండి అయితే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చండి ఇప్పుడు ఇది ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అని ప్రూవ్ చేయాలి నువ్వు బేసిక్ మెథడ్లోనే ఇదే తీసుకున్నావు ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేసావు ఇప్పుడు సెకండ్ మెథడ్ లాగరిథమ్స్ మెథడ్ కూడా ఇది తీసుకునే ప్రూవ్ చేసావు ఏ ఇది తీసుకుని ప్రూవ్ చేయకూడదా అంటే ఇది తీసుకుని ప్రూవ్ చేయకూడదా అంటే ఫ్రెండ్స్ మనకి ఈక్వేషన్లో అంటే ఒక ఫార్ములాని ప్రూవ్ చేస్తున్నప్పుడు టూ సైడ్స్ ఉంటాయి కదండి ఈక్వేషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సో ఆ రెండు సైడ్స్లో నువ్వు ది అంటే చూడడానికి నీకు ఏది అంటే ఎలా చూసుకోవాలంటే ఫ్రెండ్స్ ఏది సింపుల్గా ఉన్నది చేయడానికి అన్నట్టు ఇప్పుడు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అని ఉంది సో మనం న్యూమరికల్స్ ఇందులో అప్లై చేసినప్పుడు అంటే నెంబర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చింది సో అలాగా నువ్వు ఏ సైడ్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అంటే నువ్వు గమనించుకుని ఆ సైడ్ తీసుకుని ఇంకో సైడ్ ప్రూవ్ చేయగండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది తీసుకుంటే నాకు ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇది ఏ బై బి ఫామ్లో ఉంది లాగ్ అప్లై చేస్తే దీనికి ఇంకా మనకి ఇంకా స్టెప్స్ పడతాయి సో మనకి ఏమన్నా క్లూ దొరకొచ్చు అన్న థాట్ మీద నేను ఇది తీసుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ లేదు మేము ఇది తీసుకుని చేస్తామంటే అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటాము దీన్ని టోటల్గా సింప్లిఫై చేసి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అని ప్రూవ్ చేయొచ్చా అంటే ప్రూవ్ చేయొచ్చు కానీ కొంచెం ఇబ్బంది పడొచ్చు ఏమో నేను చేయలేదండి చేస్తే చేయాలనుకుంటే చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాగే తీసుకుని చేయాలన్నది మాత్రం కాదు ఇలా కూడా తీసుకుని చేయొచ్చు కానీ ఏది ఈజీగా ఉండి చేస్తామో అదే మనం చేయాలి ఓకేనండి అది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ట్రిగనోమెట్రీగా సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా ఈక్వల్ టు వన్ అని ప్రూవ్ చేస్తామండి అవునా కదా ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇచ్చారు అంటే ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా ఈక్వల్ టు వన్ అని మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఏది తీసుకుంటారండి ఎగహెచ్ఎస్ తీసుకుంటారా ఆర్హెచ్ఎస్ తీసుకుంటారా కంపల్సరీగా ఎగహెచ్ఎస్ తీసుకుని సైన్ తేటా వేగా ఎంత వచ్చింది కాస్ తేటా వేగా ఎంత వచ్చింది అది రెండింటిని స్క్వేర్ చేసి ఈక్వల్ టు అదే దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వన్ వస్తుందండి అంటే అక్కడ పాయింట్ ఏంటి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వన్ వస్తుంది సో మనం ఈ సైన్ తీసుకుని ఈ విధంగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటున్నామండి అదేవిధంగా ఏ ఫార్ములాని ప్రూవ్ చేయమన్నా సరే ఏ సైడ్ తీసుకుంటే మనకి సింపుల్గా వస్తుంది అనేది మీరు థాట్ ఆలోచించాలండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఏంటండి ఇంతకని ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అని ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం దీన్ని సింప్లిఫై చేసి ఇది వచ్చింది అని ప్రూవ్ చేయాలి సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే ఓకేనండి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లయింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుందండి లాగ్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ సో బేసు రాసుకోవచ్చండి లేదా ఇలా కూడా వదిలేచ్చు రాద్దాం కదండి బేస్ 10 రాస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలిసండి లాగరిథమ్స్ 10th చేసాం లాగ్ ఎం బై ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ లాగ్ ఎం బేస్ ఏ మైనస్ లాగ్ ఎన్ బేస్ ఏ గుర్తుందో లేదో ఫ్రెండ్స్ చూడాలి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఇది ఏ ఫార్ములా ఉందండి లాగ్ ఎం బై ఎన్ ఫార్ములా ఉంది ఇక్కడ మీరు ఆల్ఫాబెట్స్ చూసుకోకూడదండి కంపారిజన్ మాత్రమే చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎమ్ ఈ ఎన్ చూసుకోవడం ఈ ఎమ్ ఈ ఎన్ చూసుకోవడం ఈ కాదండి ఇక్కడ నేను ఫార్ములా రాశాను ఈ ఫార్ములాకి దీ ఇక్కడ ఉన్న టెన్త్కి సంబంధం లేదు ఈ ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్నది మాత్రమే మీరు చూసుకోవాలండి సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే లాగ్ ఏ పవర్ ఎం బేస్ 10 మైనస్ లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ 10 అంతే కదా ఫ్రెండ్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్
10 అని చెప్పుకోవచ్చు. అయితే మనకు లాగరిథమ్స్లోనే ఈ ఫార్ములా కూడా ఉంటుందండి, లాగ్ ఎక్స్ పవర్ ఎం బేసి ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేసిఏ. నువ్వు ఇక్కడ చూడాల్సింది ఏని ఎక్స్ని ఎంని కాదు, అంటే వాటిని చూడాలనుకో, కానీ కన్ఫ్యూజ్ పడకూడదండి. సో ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఈ పవర్గా ఉన్న నెంబర్ ముందుకు వస్తుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ కూడా ఏమవుతాయండి, పవర్గా ఉన్నవి ముందుకు వస్తాయి. అప్పుడు ఏమవుతాయి ఫ్రెండ్స్, ఎం లాగ్ ఏ బేస్ 10 మైనస్ ఎన్ లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇక్కడ నేను ఎం లాగ్ ఏ బేస్ 10 ఎలా రాస్తానంటే ఎం ఇంటూ లాగ్ ఏ బేస్ 10 అని రాస్తానండి, అంతే కదా ఫ్రెండ్స్ దీని వాల్యూ. అదేవిధంగా ఇక్కడ ఏం రాస్తానంటే ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇట్ సైడ్ కామన్గా ఏమొస్తుందండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10, లాగ్ ఏ బేస్ 10, ఇక్కడ కూడా లాగ్ ఏ బేస్ 10 ఉంది. సో మనం ఏది కామన్ తీసుకోవచ్చండి, లాగ్ ఏ బేస్ 10 కామన్ తీసుకోవచ్చు, అంతే కదా ఫ్రెండ్స్. సో లాగ్ ఏ బేస్ 10 కామన్ తీసేసాను అంటే ఇంకేముంటుందండి, ఇక్కడేమో ఎం ఉంటుంది, ఇక్కడేమో మైనస్ ఏముంటుందండి, ఇక్కడ ఎన్ ఉంటుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి, దీని తర్వాత చూద్దామండి చెప్పేసి. ఈ స్టెప్ తర్వాత ఇక్కడండి, అంటే ఇక్కడ ఇదంతా మళ్ళీ ఒకే వాల్యూ అనుకుంటారు, ఈ వాల్యూ కూడా లాగ్ అప్లై అయింది అని అనుకుంటారని చెప్పి ఈ విధంగా రాసానండి. ఇది యాక్చువల్గా ఎం మైనస్ ఎన్ అంటే పక్క వాల్యూ, లాగ్ అనేది అప్లై లేదు దానికి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎం మైనస్ ఎన్ ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 వచ్చిందండి. సో ఇక్కడ ఈ లాగ్ ఏ బేస్ 10 అనేది ఎం మైనస్ ఎన్ ఎన్ని ప్రొడక్ట్ చేస్తుందండి, అంటే ఇంటూ చేస్తున్నట్టు. ఈ ఇంటూ చేసే వాల్యూని ఇటుపక్కు పంపిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, డివైడ్ చేస్తుంది. సో దీన్ని ఇటుపక్కు పంపించేస్తే లాగ్ ఎక్స్ బేస్ 10 దీన్ని డివైడ్ చేస్తుంది బై లాగ్ ఏ బేస్ 10. అయితే ఇక్కడ ఒక కొత్త ఫార్ములా అండి మనం నేర్చుకుంటాము, ముందు వీడియోగా చెప్పాను, అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అన్న ఫార్ములా చెప్పేటప్పుడు చెప్పానండి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, లాగ్ ఎం బేస్ ఏ బై లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ ఎన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక కొత్త ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బేసెస్ రెండు ఈక్వల్గా ఉండాలండి, ఏఏ. ఓకేనా అండి? అప్పుడు మనకి ఏమవుతాయి ఫ్రెండ్స్, లాగ్ ఎక్స్ బేస్లో ఉన్నది ఏ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి టోటల్గా ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ వరకు వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఒక్క స్టెప్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, ఇక్కడ దాకా తెచ్చుకున్నాము, మనం అసలు ఏ వాల్యూ కనిపెట్టాలి? మనం ఫస్ట్ ఏమనుకున్నామండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం. అంటే దీని వేగం ఎంత అవుతుందో నీకు తెలియాలి కదా, అంటే ఏంటి ఎక్స్ వేగం ఎంత అవుతుందో నీకు తెలియాలి. ఎక్స్ వేగం ఎలా కనిపెడతావు, దీని నుంచి కనిపెడతావు. ఇక్కడేమో మాకు లాగ్ అప్లై అయిపోయింది, ఎలాగా అంటే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నామండి, ఏంటి ఫ్రెండ్స్, ఏ పవర్ లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అని. అంటే మీకు ఫ్రెండ్స్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్న ఫార్ములా ఉంది కదండి, ఆ ఫార్ములా యొక్క ప్రూఫ్స్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? అది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఓకేనండి, లింక్ కుదిరితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఏ పవర్ లాగ్ ఎం బేస్ ఏ అంటే ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి లాగ్కి బేస్ కూడా ఈ కింద నెంబర్ ఉంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి, క్యాన్సిల్ అయిపోవడం అంటే ఇక్కడ కొట్టేయడం కాదండి, అంటే మొత్తం ఉండి ఇంక మొత్తం క్యాన్సిల్ అయిపోయి పైన మిగిలింది ఎం అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఇండివిజువల్గా ఎక్స్ వేగం ఎంత అనేది మనకు తెలియాలి, అంతేనా కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ దీన్ని ఏ నెంబర్ పవర్లో రాస్తే, ఈ టోటల్ వాల్యూని ఏ నెంబర్ పవర్లో రాస్తే ఎక్స్ అనేది ఇండివిజువల్గా వస్తుంది అనేది మీరు గమనించాలండి. సో నేను ఏ నెంబర్ పవర్గా రాస్తానంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, మీరు కూడా చెప్పొచ్చండి బేస్లో ఎంత నెంబర్ ఉంటే అంతే నెంబర్తో రాస్తావు, ఎందుకు బేస్లో సేమ్ నెంబరు కింద సేమ్ నెంబర్ ఉంటే మొత్తం లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎం వస్తుంది. అంటే ఇంకో ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ రాసానండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్, ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ అవుతుంది. ఓకేనా అండి? సో మన టోటల్గా ఎక్స్ అనేది ఏంటి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం మనం ఫస్ట్లో. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్టు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఎక్స్ ప్లస్ ఉండి ఇది రాసుకొచ్చానే కదా. సో ఏ పవర్
m by a power n equal to a power m minus n. So friends, we gamaninchara nenu first ni teeskunnanandi deenni teeskuni log supply chesi konni formulas tho simplify chesthe manaki em value vachindandi a power m minus n. Okay na friends, so manaki ee vidhanga ee formula anedi vachindi friends, exponents and powers ki sambandhinchi. Idi actually class 7th chapter, nenu ikkada chapter cheppatledandi, just formulas ee vidhanga vachayi annadi maatrame cheptunnanu. Okay na friends. ఓకే ఫ్రెండ్స్, మనం 2 మెథడ్స్ అయితే చెప్పుకున్నాము. మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సెకండ్ మెథడ్ వచ్చేసరికి, అంటే లాగరిథమ్స్ వచ్చేసరికి హయ్యర్ క్లాసెస్కి, చిన్న మెథడ్ వచ్చేసరికి అదే బేసిక్ మెథడ్ వచ్చేసరికి 9th క్లాస్ వరకు, అంటే యాజ్ పర్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టయితే మనకి 10th లాగరిథమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. అవునా కదా ఫ్రెండ్స్? సో అందుకని చెప్పి యాక్చువల్గా ఈ ఫార్ములా అనేది 10th ఉండదండి, కానీ మనం నేర్చుకోవాలి ఈ ఫార్ములా ప్రూవ్ చేయడం కోసం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.